हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। ई रोज मन रेसीपी वच्चेसी दोसकाय टमाटा कांबिनेशन लो रोट पच्चड़ी। ई रोट पच्चड़ी अन्नंलोकी अलागे अन्नी रकाल टिफिन्स लो कूडा चाला बागुंटुंदी। अलागे सिंपल अंड टेस्टी रोट पच्चड़ी एला प्रिपेर चेसुकोवालो आ प्रोसेस चूद्दाम। मुंदुगा स्टव वेलिगिंची पैन पेट्टुकोनी अंदुलो ऑयल ऐड चेसुकोवाली। 2 स्पून्स ऑयल ऐड चेसुकुन तर्वात ఇప్పుడు ఇందులో హాఫ్ కప్ యాడ్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు యాడ్ చేసుకుందాం। ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ మినపప్పు, 2 స్పూన్లు పచ్చి శనగపప్పు, 1 స్పూన్ ధనియాలు యాడ్ చేసుకోవాలి। అలాగే పొట్టు తీసి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా కరివేపాకు వేసుకొని వేగించుకోవాలి। ఇప్పుడు మంటను లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఇలా కదుపుకుంటూ పప్పులను చక్కగా వేగించుకోవాలి। మనం హై ఫ్లేమ్ లో పెట్టుకొని వేగించుకున్నట్లయితే పప్పులన్నీ మాడిపోయి పచ్చడి టేస్ట్ బాగోదు। ఇలా లో ఫ్లేమ్ లో పెట్టుకొని వేగించుకోవడం వల్ల పప్పులు చక్కగా వేగి పచ్చడి కమ్మగా టేస్ట్ గా ఉంటుంది। మూడు నుండి నాలుగు నిమిషాల పాటు ఇలా మంటను లో ఫ్లేమ్ లో పెట్టుకొని కదుపుకుంటూ వేగించుకోవాలి। పప్పులు చక్కగా వేగి కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు వీటిని ఒక బౌల్ లోకి తీసి పెట్టుకుందాం। పప్పులను ఒక బౌల్ లోకి తీసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇదే ఆయిల్ లో కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలను కూడా యాడ్ చేసుకుందాం। ఇక్కడ హాఫ్ దోసకాయను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను। ఇప్పుడు వీటిని ఆయిల్ లో 2 నిమిషాలు వేగించుకున్న తర్వాత ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా యాడ్ చేసుకుందాం। కొన్న టమాటా ముక్కలు యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో పసుపు అలాగే టేస్ట్ కి సరిపడా ఉప్పు కూడా యాడ్ చేసుకుందాం। ఇవి వేసుకొని అంతా కూడా కలిసేటట్టు బాగా కలుపుకొని మూత పెట్టి మగ్గించుకుందాం। ఇప్పుడు మంటను లో ఫ్లేమ్ లో పెట్టుకొని మూత పెట్టి 4-5 నిమిషాలు మగ్గించుకున్నట్లయితే టమాటా దోసకాయ ముక్కలు సాఫ్ట్ గా మగ్గి ఉంటాయి। మధ్య మధ్యలో మూత తీసి కదుపుకుంటూ మూత పెట్టి మగ్గించుకోవాలి। ఇలా 4-5 నిమిషాలు మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని చల్లారబెట్టుకుందాం। చల్లారే లోపు ముందుగా మనం వేగించి పెట్టుకున్న పచ్చిమిరపకాయ పప్పులను రోట్లో వేసుకొని దంచుకుందాం। ఇలా చేసుకునే పచ్చళ్ళ కంటే ఇలా రోట్లో చేసుకున్న పచ్చళ్ళు టేస్ట్ బాగుంటాయి। ఇలా మెత్తగా దంచుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం చింతపండు యాడ్ చేసుకుందాం। స్పూన్ చింతపండు గుజ్జి యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి దంచుకోవాలి। ఇప్పుడు ఇందులో ముందుగా మనం ఆయిల్ లో వేగించి పెట్టుకున్నాం దోసకాయ టమాటా ముక్కలను కూడా యాడ్ చేసుకుందాం। ఇవి వేసుకొని మళ్ళీ దంచుకోవాలి। మరి మెత్తగా కాకుండా ఈ విధంగా పప్పులు నోటికి తగిలేటట్టు కొంచెం బరకగా దంచుకోవాలి। ఇలా దంచుకున్న రోటి పచ్చడిని ఇప్పుడు ఒక బౌల్ లోకి తీసుకుందాం। ఇలా చేసుకున్నట్లయితే టమాటా దోసకాయ కాంబినేషన్ లో రోటి పచ్చడి చాలా టేస్ట్ గా ఉంటుంది। వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని టమాటా దోసకాయ రోటి పచ్చడి వేసుకొని తిన్నట్లయితే చాలా రుచిగా ఉంటుంది। సో ఫ్రెండ్స్ చూశారు కదా విలేజ్ స్టైల్ లో టమాటా దోసకాయ రోటి పచ్చడి। సో ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి, అలాగే నా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి। థాంక్యూ ఫర్ వాచింగ్ వీడియో।